జగన్ చంద్రబాబుపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే కేబినెట్ మొత్తం రాజీనామా చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సవాల్ చేశారు. వైసీపీ ప్లీనరీలో చంద్రబాబుపై చేసిన ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జగన్ అవినీతిపై తాము పుస్తకం వేస్తామంటున్న కేఈతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు పైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్లీనరీలో చేసిన ఏదైతే బుక్ విడుదలతో దీని మీద కూడా టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రస్తుతం మన ముందు డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి ఉన్నారు, తెలుసుకోండి సార్. జగన్ అదే రాష్ట్రంలోనే అత్యధిక అవినీతి పరుడు చంద్రబాబు అంటూ జగన్ ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. దీనంతా ఏ విధంగా జగన్ చెప్పేటువంటి కూడా అబద్దాలు చెప్తున్నాడు, అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. తను ఒక ప్రెస్ పెట్టి తను ఒక ఛానల్ పెట్టి తను ఆ దాంట్లో వచ్చినటువంటి వార్తలంతా సంకలనం చేసి అవన్నీ కూడా చేస్తూ ఒక బుక్ మాదిరిగా రిలీజ్ చేస్తున్నాడు. దాంట్లో 400,000 కోట్ల రూపాయలు అవినీతి అంటున్నాడు. అంత బడ్జెట్ కూడా లేని అంటే అవాస్తవాలు మాట్లాడేటప్పుడు కొంచెం పకడ్బందీగా అది కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి. రేపు నేను సీఎం అంటాడు, అతనికి ఆశలో పల్లవికలో విహరిస్తున్నాడు కాబట్టి అతను ఏమి అబద్ధాలు ఎన్ని చెప్పినా కూడా ఆయనకే చెల్లుబాటు అవుతుంది. అది ఆత్మస్థుతి పరమైన తప్పితే ఏమి లేదు. ప్లీనరీలో ఆయన నిజాలుగా నిరూపించగలిగితే మేము దేనికైనా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కరప్షన్ అనేది నిజంగా కూడా జరిగితే కేబినెట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కేబినెట్ నిరూపించగలిగితే కేబినెట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కేబినెట్ మేమే రాజీనామాలు పెట్టుకుంటాం. అది కూడా కాదు, మేము చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఆయన చేసినటువంటి కరప్షన్ బుక్ ఏదో దానికంటే పెద్ద బుక్ మేము రిలీజ్ చేయగలం ఆయన పైన. నంద్యాల ఉప ఎన్నికలు ఆ టాపిక్ మారింది, కేవలం గెలుపు కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారనే విమర్శలు. జగన్ కు చాలా సన్నిహితుడుగా ఉండేవాడు భూమ నాగిరెడ్డి. ఆయన చనిపోతే ఆయన సంతాపదానికి అసెంబ్లీలో గైరాజరయ్యాడు. ఈరోజు ఒక క్యాండిడేట్ని పెట్టి దీంట్లో దిగాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదో దీంట్లో గెలిస్తే నాకు ఏదైనా ఒక మార్గం ఏర్పడుతుందని చెప్పి అనుకుంటున్నాను. కానీ మేము శిల్పం మోహన్ రెడ్డిని కూడా చూసాము, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు అటర్ ఫ్లాప్, ఆయన ఏం చేయలేకపోయాడు నంద్యాల. కాబట్టి అవన్నీ చూసిన తర్వాతనే మేము డెఫినెట్గా మా క్యాండిడేట్ గెలుస్తారని చెప్పి నమ్మకం మాకుంది. టీడీపీ నంద్యాల ఉప ఎన్నికల గెలుపు మీద టీడీపీ ధీమా ఏమో సార్, మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మేము తప్పనిసరిగా మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మా దగ్గర వయసులకు అదేవిధంగా బలిజలకు బీసీలకు వీళ్ళందరికీ కూడా మంచి సానుభూతి టీడీపీ పైన ఉంది. రౌడీ సీట్లు కూడా ఎత్తేసిన స్థాయికి దిగజారుతున్నారు గెలుపు కోసం అన్న విమర్శలు. అదే చెప్పారు, ఇంతకుముందు రౌడీ షీటర్స్ ఎత్తేయడం అనేది డిసెంబర్ టు డిసెంబర్ జరుగుతారు, కానీ మధ్యలో ఎత్తేసే అవకాశాలు ఎక్కడ లేవు, ఎవరు చెప్పినా జరగవు. మొత్తం మీద కూడా జగన్ ఏదైతే విమర్శలు చేశారో చంద్రబాబు మీద అవన్నీ కూడా నిరూపించాలి. అది కానీ అన్ని నిరూపిస్తే ఖచ్చితంగా మేము అంటే కేబినెట్ అంతా కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే, మొత్తం మీద కూడా నంద్యాల ఉప ఎన్నికల్లో ఒక భారీ మెజార్టీతో తాము గెలవబోతున్నామని చెప్పేసి చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్ బాబు, టీవీ5 కర్నూలు.